శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం, వీనూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నగరంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. శివమూర్తి మండలం ఎర్రగుడిపాడు గ్రామాన్ని సందర్శించిన ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ మారుమూడి విక్టర్ ప్రసాద్, ఎస్సీల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగే స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎస్సీల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ చెప్పారు. చేమకృతి మండలం ఎర్రగుడిపాడు గ్రామంలో ఆయన శుక్రవారం పర్యటించారు. ఎస్సీల శ్మశాన భూమిలో రహదారి నిర్మించిన వివాదాస్పద ప్రాంతాన్ని గ్రామస్తులు అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఎస్సీల శ్మశాన భూమిలో అక్రమంగా రహదారి నిర్మించడం అన్యాయమని కమిషన్ చైర్పర్సన్ విక్టర్ ప్రసాద్ అన్నారు. దశాబ్దాల నుండి 2.70 ఎకరాల వాగు పోరంబోకు భూమిని ఎస్సీలు శ్మశాన వాటికగా వినియోగించుకుంటున్నారని ఆయన తెలిపారు. 7 సమాధులపై దౌర్జన్యంగా రోడ్లు నిర్మించడం చాలా దురదృష్టకరమన్నారు. రోడ్డు వేయడాన్ని ప్రశ్నిస్తూ తూము తొలగించిన ఎస్సీలపై దౌర్జన్యంగా కౌంటర్ కేసు నమోదు చేయటం అన్యాయమన్నారు. అక్రమంగా నిర్మించిన రహదారిని తక్షణమే తొలగించాలని, శ్మశాన భూమి కొలతలు వేసి కంచి వేయాలని చైర్మన్ విక్టర్ ప్రసాద్ ఆదేశించారు. ఆయన వెంట ఎస్సీ కమిషన్ సభ్యులు బసవరాజు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎం లక్ష్మణనాయక్, ఒంగోలు ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి, తహసీల్దార్ మధుసూదన్ రావు, ఎంపీడీఓ సర్పంచ్ రామిశెట్టి హేమలత, దళిత సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు. మళ్ళీ మేమే కేసు పెట్టి తప్పు కేసు పెట్టినారు. ఇవన్నీ నాకు రిపోర్ట్ ఇవ్వండి. ఓకే సార్. ఇక్కడ మన సమాధులు స్టార్ట్ చేశారు వాళ్ళు, దాని మీద మామూలు అంటే మీ ఉద్యోగం సేఫ్, ఇంకొక ఉద్యోగం పోవాలి. కానీ మీ మీద ఉంటాడు, ఫాల్స్ కేసు పెట్టించారు. నేను సెక్షన్ తలసండి ఎస్సీ ఎస్టీ ఎస్సీని నా మీద సెక్షన్ అప్లై అవుతాం అంటారు. ఇక్కడ మేధావి చాలా మంది ఉన్నారు, అప్లై అయింది. మీ మీద సెక్షన్ సస్పెండ్ చేస్తాను లేదు చూడండి. ఇక్కడ షెడ్యూల్ కులర్ గత దశాబ్దాలుగా వాడుకుంటున్న శ్మశానంలో భూస్వాముల పరిరక్షణ కోసం భూస్వాముల పొలాలకి వెళ్తే దారి లేదని మెయిన్ రోడ్డు మీద నుండి ఎస్సీల వాడుకునేటువంటి శ్మశానం మీద రోడ్డు వేశారని, ఆ రోడ్డు పంచాయతీ తీర్మానం మరియు ప్రభుత్వ నిధులతో 6 లక్షలు ఖర్చు పెట్టి దౌర్జన్యంగా రోడ్డు వేయడం జరిగింది. మా శ్మశానంలో మీరు రోడ్డు వేయటం ప్రశ్నించినటువంటి వాళ్ళని మీద తప్పుడు కేసులు పెట్టి భయపెడతాం జరిగింది. ఇది చాలా, ఈ రోడ్డు వేయటం వల్ల షెడ్యూల్ కులాల వారికి ఎటువంటి ఉపయోగం లేదు, కేవలం భూస్వాములు పక్కనున్న పొలాల వారికి దారికి వెళ్తానికి మాత్రం కనపడతా ఉంది. మరి శంకరును అలాగే కిరణ్ వీళ్ళిద్దరూ అనేక ఈ ఊరిలో ఉన్నటువంటి ప్రజలను తీసుకొచ్చి నా కమిషన్ చైర్మన్గా ఉన్న నేను నా దగ్గరికి చాలాసార్లు వచ్చారు, పిటిషన్ పెట్టారు. కానీ ఇక్కడికి వచ్చి అసలు జరిగింది శ్మశానం కూడా మీద కూడా రోడ్డు వేయటం అన్యాయం. ఈ రోడ్డు కింద దాదాపు 5-6 శవాలు ఉన్నాయి, 7 శవాలు ఉన్నాయి. అంటే శవాలనే మాయం చేసి రోడ్డు వేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి ఈరోజు అధికారులు ఎస్సీ వ్యతిరేక చర్యలు వివక్షత చేకూర్చడం చాలా దురదృష్టకరం. మేము చెప్తా ఉన్నప్పుడే ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఆ రోడ్డును మళ్ళీ తీసేయమని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇక్కడ దీనిలో ప్రముఖ పాత్ర వహించినటువంటి ఎండిఓ అతను షెడ్యూల్ కులాలు అయినా సరే అతను మీద చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా డిఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో డిఎస్పీ గారు ఇక్కడున్న కేసు కూడా ఫాల్స్ కేసు చేయడానికి తగిన విధంగా ప్రయత్నం చేస్తానని తెలిసింది. ఆయన మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారికి వెంటనే ఈ రోడ్డు తీసేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లాలో కోవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సోమవారం జరిగే స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కోవిడ్ వ్యాప్తి సందర్భంగా జిల్లాలో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రజలు ఈ విషయాన్ని గమనించి
సుదూర ప్రాంతాల నుండి జిల్లా కేంద్రానికి రావద్దని ఆయన తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు జిల్లా కలెక్టర్ డైల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజా సమస్యలు తెలియజేయడానికి టోల్ ఫ్రీ నంబర్ 1077 ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ప్రజలు టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి తమ సమస్యలను తెలుపుకోవచ్చునని తెలియజేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఒంగోలులోని శ్రీనగర్ 4వ లైన్లో ఆటల పోటీలను నిర్వహించారు. స్థానిక రామాలయం వద్ద ఏర్పాటు చేసిన ఆటల పోటీల్లో యువకులు మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ చైర్స్, కుండకొట్టుడు పోటీల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని అద్భుత ప్రదర్శన కనపరిచారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఆటల పోటీలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వెన్నపూస విజయకుమారి, పల్నాటి రవీంద్రారెడ్డి, వెన్నపూస శ్రీరాములరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో మహిళలు పాల్గొని రంగవల్లుల పట్ల తమకున్న మక్కువను చాటుకున్నారు. సీతారామయ్య దేవస్థానం ఆధ్వర్యంలో ఇవాళ భక్తులందరికీ ఐక్యమత్యం ఉండాలనే ఉద్దేశంతో సంక్రాంతి భోగి సంబరాలు అనేవి గుడి ముందు ఘనంగా జరుపుతున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యత వహించినటువంటి ద్వారసల నరసారెడ్డి గారు గుడి ముందు ప్రోగ్రాం బాగా చేయాలని, అందరినీ ఐక్యమత్యంగా ఉండాలని కోరుతూ అధ్యక్షుడు పల్నాటి రవీంద్ర, కార్పొరేటర్ యనపోస వెంకటేశ్వరరెడ్డి వారి యొక్క సమక్షంలో ఇవాళ ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతున్నందుకు అందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. మా యొక్క శ్రీనగర్ 4వ లైన్లో శ్రీ సీతారామ సేవతారామాంజనేయ స్వామి సమేతగా గుడి వద్ద ప్రతి సంవత్సరము ఇదే విధంగా
ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. కమిటీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ కమిటీ ప్రతి సంవత్సరము ఆటల పోటీలు, ముగ్గులు పోటీలు, మ్యూజికల్ చైర్స్, కొండ కొట్టుడ, పలు రకాల కార్యక్రమాలు ఇక్కడ జరపబడుతున్నది. కనుక ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దిగ్గజయ్యేందుకు వస్తున్నాం. ముందుగా 45 డివిజన్ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. మన సీతారామ దేవస్థానం ఈ గుడి ఎదురు శ్రీరకాల 4 లైన్లో ప్రతి సంవత్సరం ఆటల పోటీలు జరగడం ఆనవాయితీగా ఉంది. ఇది ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉండి అందరూ పండగ వాతావరణం కోసం ముగ్గుల పోటీలు అన్ని కార్యక్రమాలు పండగ వాతావరణం జరగాలని ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇదే విధంగా మరి వచ్చే కాలం కూడా విధంగా జరగాలని కోరుకుంటూ తర్వాత సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా మోగా చెవిటి వారికి వికలాంగుల హక్కుల వేదిక కార్యాలయంలో కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ చేతుల మీదుగా శుక్రవారం దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ గఫార్ మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమం కోసం వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు మల్లికార్జునరావు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. వికలాంగులకు ఇచ్చిన హామీలను త్వరలో అమలు చేస్తానని గఫార్ హామీ ఇచ్చారు. వికలాంగులకు ఇళ్ల స్థలాల విషయం శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లి త్వరలో పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా చీమకుర్తిలోని గాంధీనగర్లో నిర్వహించిన ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ముగ్గుల పోటీల్లో విజేతలైన వారికి బహుమతులను అందజేశారు. చీమకుర్తి మండలంలోని కాండూరు వారి అగ్రహారం చిన్న తిరుమలగా ప్రసిద్ధికెక్కిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి పుష్కరిణి నందు అంగరంగ వైభవంగా తెప్పోత్సవం నిర్వహించారు. ముందుగా స్వామివారిని మేళతాళాల వాయిద్యాలతో, చిత్ర విచిత్ర వేషధారణలతో, కోలాట భజన బృందాలతో భారీ ఊరేగింపుగా చేసుకుంటూ పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి స్వామివారి తెప్పోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్ధ హనుమంతరావు, సిద్ధ సూర్యప్రకాష్ మరియు సిద్ధ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చీమకుర్తి ముస్లిం యూత్ ఆధ్వర్యంలో చీమకుర్తి బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ముగ్గుల పోటీలు చీమకుర్తి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించారు. జడ్జీలుగా మన్నెం ప్రసాద్, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి సయ్యద్ బాజీ, సయ్యద్ రఫీ, రాయపాటి రాంబాబు, పూనాటి వెంకట్రావు, గంగాధర్, ఉన్నం సుబ్బారావు, సూరంపల్లి హనుమంతరావు, ఎడ్లపల్లి పిచ్చయ్య, మేదరమెట్ల రమణయ్య, గూడూరి ఆంజనేయులు మునీర్, కాటగడ రమణయ్య, గోగినేని రాజా, ఉన్నం కొండ, దావులూరి అనిల్, గొల్లపూడి వాసు, గొల్లపూడి కోటేశ్వరరావు, ఎల్చేరి కొండలు, శివ మహేంద్ర, జాకీర్ అప్సర్, సస్సుం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గూడూరి ఆంజనేయులు, మేదరమెట్ల రమణయ్య మరియు ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఘనంగా ఈ పోటీలు నిర్వహించారు. ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో వేయించేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో శ్రీ గోదాదేవి అమ్మవారి భోగి కళ్యాణం ఆలయ అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కళ్యాణ మహోత్సవాన్ని తిలకరించారు. అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ స్వామివారి సేవా కార్యక్రమంలో చైర్మన్ ఈదుపల్లి గురునాథం, కార్యనిర్వహణాధికారి వేమూరు గోపి, ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంటాడు బ్రాహ్మణ వైశ్య క్షత్రియ ముగ్గురు కూడా యజ్ఞోపేతం ఉంటుందన్నమాట.
మంగళసూత్రములు చేయించే కార్యక్రమం ఇప్పుడే ఒక భక్తురాలు రెండు సవర్ల బంగారం అమ్మవారి వరకు అమ్మా ఇక్కడ ఆశీర్వచనం అయిన తర్వాత మూలస్వామికి ఏకాదశి కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఒంగోలులోని మంగమూరు రోడ్డులో గల అచలానంద ఆశ్రమంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో మహిళలు భగవద్గీత లలితా సహస్రనామ పారాయణం గావించారు. ఈ సందర్భంగా గంగిరెద్దుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ ప్రకృతిని ప్రతి ఒక్కరూ ప్రేమించాలని కోరారు. ప్రకృతికి విరుద్ధంగా మానవ మనుగడ ఉండటం వల్ల నేడు అనేక విలయ తాండవాలు ఏర్పడుతున్నాయని అన్నారు. సంక్రాంతి పర్వదినంగా సందర్భంగా మన యొక్క అచలానంద ఆశ్రమంలో శ్రీమద్ భగవద్గీత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాళికాంబ సప్తశతి లలితా సహస్రనామం పారాయణ జరిగాయి. తర్వాత సత్సంగం జరిగింది. ఈరోజు గంగిరెద్దుల యొక్క నృత్యం జరిగింది. ఆ గంగిరెద్దుల యొక్క నృత్యం మహాద్భుతంగా జరిగింది. అవి మోగజీవులు, మనిషి చెప్పినట్లు చెప్పిన మాట వింటూ చెప్పిన ప్రకారం నాట్యం చేస్తూ నృత్యం చేస్తూ గుండెల మీద కాళ్ళు పెట్టడం, మనిషి మీద కాళ్ళు పెట్టడం, కాళ్ళు ఎత్తి నమస్కారం చేయడం, కాళ్ళు వచ్చి నమస్కారం చేయడం, మోకాళ్ళ మీద నమస్కారం చేయడం చాలా గొప్ప విషయం. అది ఒక మూగజీవే మాట వింటున్నది, మనిషి మాత్రం మాట వినటం లేదు. మనిషి ధర్మాన్ని మర్చిపోతున్నాడు, ధర్మాన్ని కోల్పోతున్నాడు, ధర్మాన్ని విడుస్తున్నాడు, అధర్మంగా నడుస్తున్నాడు, అధర్మవర్తనుడు అవుతున్నాడు. అందుచేతనే ప్రకృతి మనకు సహకరించట్లేదు. భూకంపాల రూపంలో, వర్షాల రూపంలో, అతివృష్టి, అనావృష్టి, ప్రళయాలు ఇవన్నీ మించి ఇప్పుడు కరోనా రూపంలో మనం విజృంభిస్తుంది మానవాళి మీద. వీటన్నిటికీ కారణం మనిషి యొక్క దుశ్చర్యలే కారణం చెప్పక తప్పదు. అందులో ఆ వేదాంత శాస్త్రం ఒకటే చెప్తుంది, ధర్మో రక్షతి రక్షహాని, ధర్మయుక్తంగా నడవండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అని. మనందరం ధర్మయుక్తంగా నడుద్దాం. దాన ధర్మాలు చేయడం, సంపదను వృద్ధి చేసుకోవడం, సంపదలు ప్రతి మందికి వితరణ చేయడం, 10 మందికి ఉపయోగపడడం, శారీరకంగా, మానసికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, ధన రూపంలో, వస్తు రూపంలో, వివిధ రూపాల్లో మనం సహకరించవచ్చు. ధన రూపంలోనే కాదు, ఏ రకమైన ధనం లేని వాళ్ళు శారీరకంగా, మానసికంగా సేవ చేసి అనేక రకాలుగా మనం సమాజానికి సహకరించవచ్చు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటివరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.